ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. N divisions on the main scale of a vernier caliper coincides with N plus 1 divisions on the vernier scale. If each divisions on the main scale is A units, then least count of instrument is, antunadu, 4 options ichadu. So N divisions on main scale, ante main scale divisions, number of main scale divisions which is denoted by letter M. నంబర్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ని ఎం తో డినోట్ చేస్తున్నాను, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్. నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ని ఎం తో డినోట్ చేస్తున్నాను, స్మాల్ ఎన్ తో, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ 1. ఇలా ఇచ్చాడు. అయితే వీడు ఏమంటున్నాడు క్వశ్చన్ లో, ఒక్కొక్క డివిజన్ అంటే వెర్నియర్ క్యాలిపర్స్ కోయిన్సైడ్ ఎన్ ప్లస్ 1 డివిజన్స్ ఆన్ ద వెర్నియర్ స్కేల్ అంటున్నాడు. అంటే నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1. అయితే ఇఫ్ వాడు ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ లో, ఇఫ్ ఈచ్ డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ ఈస్ ఏ యూనిట్స్ అంటున్నాడు. ఇక్కడ ఇఫ్ ఈచ్ డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ ఈస్ ఏ యూనిట్స్ అయితే లీస్ట్ కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈచ్ డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ ఈజ్ ఏ యూనిట్స్ అంటే దీనికి మనకి వాడి లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి, లీస్ట్ కౌంట్ ఎల్సి ఇజ్ ఈక్వల్స్ టు లీస్ట్ కౌంట్ ఎల్సి ఇజ్ ఈక్వల్స్ టు మెయిన్ స్కేల్ డివిజన్ ఇంటూ 1 - నెంబర్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అని రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ ఎంఎస్డి అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, మెయిన్ స్కేల్ డివిజన్స్, నెంబర్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఎంఎస్డి ఇజ్ ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చాడు. సో ఈ ఫార్ములాలో కనుక మనం ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ ఫార్ములాలో కనుక ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ వస్తుంది. సో లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఏమని వస్తుంది మనకి, లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఇస్ ఈక్వల్స్ టు మెయిన్ స్కేల్ డివిజన్స్ దట్ ఈస్ ఏ మల్టిప్లైడ్ విత్ 1 - n డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1. సో ఇక్కడ ఎన్ ప్లస్ 1 ఎల్సిఎం తీస్తే కనుక, ఎన్ ప్లస్ 1 ఎల్సిఎం తీస్తే ఎన్ ప్లస్ 1 మైనస్ ఎన్ n ప్లస్ 1 మైనస్ n డివైడెడ్ బై n ప్లస్ 1 మల్టిప్లైడ్ విత్ a అని వస్తుంది. ఇక్కడ n మైనస్ n క్యాన్సిల్ అయిపోతాయి. ఇది లీస్ట్ కౌంట్ ఆఫ్ ది వెర్నియర్ క్యాలిపర్ అవుతుంది. సో దేర్ ఫోర్ లీస్ట్ కౌంట్ ఆఫ్ ది వెర్నియర్ క్యాలిపర్ ఈజ్ ఈక్వల్స్ టు a డివైడెడ్ బై n ప్లస్ 1 వస్తే కనుక ఈ ఆప్షన్ రైట్ అవుతుంది అనమాట. సో దేర్ ఫోర్ లీస్ట్ కౌంట్ ఎల్సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. దానికి ఫస్ట్ ఆప్షన్ రైట్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ.